ఒకప్పుడు మేము కూడా అట్టివారిమై ఉంటేమి కానీ నీవు మమ్మల్ని దర్శించి మా మనోనేత్రాలు వెలిగించి మమ్మల్ని విమోచించావు కదా. మేము నిన్ను తెలుసుకునే పరిస్థితులు మాకు కల్పించావు కదా. ఇదిగో నా ప్రభువా, ఇంకా నిన్ను ఎరగని ప్రజలకు కూడా నిన్ను తెలుసుకునే పరిస్థితులు కల్పించమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు, నిన్ను తెలుసుకుంటే బతికిపోతారు, నిన్ను కలుసుకుంటే బతికిపోతారు, నీ రక్తం చేత విమోచింపబడితే బతికిపోతారయ్యా, లేకపోతే నరకానికి వెళ్తారు కదయ్యా. అయ్యో వారు ఏమైపోతున్నారో, ఎటెళ్తున్నారో వారికి తెలియకయే వెళుతున్నారు. వారి డబ్బుని, వారి కష్టాన్ని, వారి ప్రయాసని మూఢత్వానికి దారపోస్తున్నారు. అమాయకత్వంతో పూర్తిగా అంతా మోసపోతున్నారు. సిద్ధాంతాలని, మాంత్రికులని, జాతకాలని, వాళ్ళ మాటలు వేళ్ల మాటలు నమ్మి లక్షల రూపాయల డబ్బులు, వేల రూపాయల డబ్బులు, వారి కష్టార్జితం, వారి ఇంటి వారి కష్టార్జితం నిలువున దారపోస్తున్నారు. ఇల్లు అమ్ముకుంటున్నారు, పొలాలు అమ్ముకుంటున్నారు, వాళ్ళకున్న సమస్తము అమ్ముకుంటున్నారు. అమ్ముకొని ఆ వ్యర్థమైన వాటికి పెట్టి సమస్తము కోల్పోయి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దేవా, ఒక్కసారి దర్శించవా, నా ప్రజలను దర్శించవా, నా ప్రజలను విమోచించవా, నా దేశ ప్రజలను, నా రాష్ట్ర ప్రజలను, ప్రపంచవ్యాప్తంగా సాతాను చేతుల్లో బలైపోతూ మోసపోతున్న ప్రజలను దర్శించవా ప్రభు. మేమంతా కూడా వారి పక్షంగా చేతులెత్తుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మమ్మల్ని దర్శించినట్టు వారిని దర్శించవా, మాతో మాట్లాడినట్టు వారిని మాట్లాడవా, వారిని దర్శించి మాట్లాడవా. దిక్కులేని పిల్లల్లాగా, తండ్రి ఎవరో తెలియక, తమ తండ్రి ఎవరో తెలియక, తమ తండ్రి ఎక్కడున్నాడో తెలియక, తమ తండ్రి ప్రేమ ఇంత గొప్పదని తెలియక, తమ తండ్రి తమ కోసం ప్రాణం పెట్టాడని తెలియక, దిక్కులేని పక్షుల్లాగా, దిక్కులేని పిల్లల్లాగా బ్రతుకుతున్నారు దేవా, వారిని దర్శించు. కొంతమంది అయితే నీవే సృష్టికర్తవని ఎరగక నీ మీద ఉన్మాదంతో పెట్టరేగుతున్నారు, అది కూడా సాతాను మోసమే తండ్రి. ఆ బిడ్డలను సైతం దర్శించమని వారి పక్షంగా కూడా ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, నన్ను అడుగుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నావుగయ్యా. ఇంతమందిమిగా మేము కలిసి అడుగుతున్నాం దేవా, కృపతో జ్ఞాపకం చేసుకొని దయచేసి నా ప్రభువా ఈ ప్రార్థనకు జవాబు ఇవ్వవా. ప్రజలు నిన్ను తెలుసుకున్నట్లు సహాయము చేయవా. వారు నిన్ను తెలుసుకోవటానికి, నిన్ను కలుసుకోవటానికి, రక్షణ పొందడానికి మేము ఏ విధంగా వాడబడాలో మాకు అవకాశం ఇవ్వవా, అనుకూలత ఇవ్వవా. మేము వెళ్ళి వారికి ప్రచురించడానికి మాకు అనుకూల పరిస్థితులు కల్పించవా. మాకు స్వేచ్ఛ స్వాతంత్ర్యములు దయచేయవా. మేమే ఆర్థిక ఇబ్బందులలో, అప్పుల బాధలలో, ఘోరమైన ఇబ్బందులలో ఉంటే ఎలా వెళ్ళగలం, ఎలా పరిగెత్తగలం నాయన? ఏదో ఉన్నంతలో నా ప్రభువ చేస్తున్నాం. ఇంకా మాకు అనుకూలత కల్పించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. వాళ్ళను దర్శించండి, వాళ్ళను రక్షించండి, వాళ్ళతో మాట్లాడండి అని మేము ప్రార్థన చేసేటప్పుడు నువ్వు అంటావని మాకు తెలుసయ్యా. ఎవరి ద్వారా దర్శించాలి వారిని, ఎవరితో నా మాటలు పంపాలి వారికి, వారితో నేను ఎలా మాట్లాడాలి, నా పక్షంగా ఒకడు నిలవనీయడలా, ఆ ప్రజల యొద్దకు నా పక్షమున ఒకడు పోనీయడలా, ఎవరి ద్వారా మాట్లాడాలి అని నువ్వు అడుగుతావని తెలుసయ్యా. మేమున్నామయ్యా, మమ్మల్ని ప్రేరేపించయ్యా, మమ్మల్ని ప్రోత్సహించయ్యా, మమ్మల్ని బలపరచయ్యా, మమ్మల్ని పంపయ్యా. నీకు వందనాలు, 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 వందనాలు ఇస్తయ్యా. ప్రజలను రక్షించు దేవా, ప్రజలను రక్షించు. కరువు కాటకాలు, ఈతి బాధలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి నా దేశ ప్రజలను, ప్రపంచ ప్రజానీకాన్ని కృపతో కాపాడావు ఇంతకాలం. ఇక ముందు కూడా నువ్వు వేదికు ఏసయ్యా. రాకడ దగ్గరకు వచ్చే కొద్దీ రకరకాల సంభవాలు జరగబోతున్నాయి గనుక రాబోతున్న పెను ఉపద్రవాలలో నుంచి మమ్మల్ని కాపాడే ఏకైక దిక్కు నువ్వే తండ్రి. సృష్టికర్తవైన దేవా, నీ చేతులకే మా ప్రాణాత్మ దేహములను అప్పగించుకుంటున్నాం. దయ ఉంచండి దేవా, బిడ్డలందరినీ, నన్ను మమ్మల్ని అందరినీ రాకడకు సిద్ధపరచండి. మేము బలము నుండి అనేకులను సిద్ధపరచడానికి సహాయం చేయండి. మీ ఆత్మవశంలో మమ్మల్ని నిలపండి. అంధకార క్రియల నుండి మమ్మల్ని విడిపించండి. సాతాను యొక్క మోసం నుండి ప్రజలందరినీ, మమ్మల్ని కూడా విడిపించండి. అప్పుల బాధలలో, ఆర్థిక ఇబ్బందులలో నలిగిపోతున్న స్థితిలో బిడ్డలు అనేకులు ఉన్నారు. వారిని దర్శించి వారితో మాట్లాడండి అయ్యా. వారిని శోధిస్తున్న శోధనలు తొలగిపోయి అప్పుల బంధకాల నుంచి వారు విడుదల పొంది
వారు అనుభవిస్తున్న మాటలు లేమి ఆర్థిక సమస్యలన్నిటి నుంచి విడుదల పొంది సమృద్ధి గలవారగుదురుగాక, అనేకులకు ఇచ్చువారగుదురుగాక. ఎవరెవరు ఏ జబ్బుతో బాధపడుతున్నారు, వారి శరీరాల్లో ఎలాంటి రోగాలు కలిగి ఉన్నారో తండ్రి, స్వస్థపరిచే శక్తి మా చేతిలో లేదు కదా, నీవు కదా స్వస్థపరచువాడవు, నీవు సెలవిస్తేనే కదా మేము ప్రార్థించినప్పుడు స్వస్థత కార్యాలు జరుగుతాయి. రోగులను స్వస్థపరచుడి అని నాడు అపోస్తలను పంపించావు, వాళ్ళు చేయగలిగా. నా ప్రభువా, నీవు శక్తినిస్తేనేగా అయ్యా. కిడ్నీలు చెడిపోయి కొంతమంది, గుండె జబ్బుతో కొంతమంది, క్యాన్సర్ జబ్బులతో కొంతమంది, లివర్ జబ్బుతో కొంతమంది, ప్యాంక్రియాస్ గ్రంథి సమస్య చేత కొంతమంది, పసరతీతుల్లో రాళ్ల చేత కొంతమంది, కిడ్నీలలో రాళ్ల చేత కొంతమంది, నా ప్రభువా గ్యాస్ట్రిక్ సమస్య చేత కొంతమంది, షుగర్ చేత కొంతమంది, బీపీ చేత కొంతమంది, బ్రెయిన్ సమస్య చేత కొంతమంది, ఫిట్స్ బలహీనత చేత కొంతమంది, మానసిక రోగముల చేత కొంతమంది, నరాల జబ్బుల చేత కొంతమంది, పక్షవాతం చేత కొంతమంది, వెన్నెముక సమస్యల ద్వారా కొంతమంది, కాళ్ళు చేతులు చచ్చుబడిన స్థితిలో కొంతమంది, బోన్ క్యాన్సర్ అని, లివర్ క్యాన్సర్ అని, థైరాయిడ్ క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని, స్కిన్ క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్ అని తండ్రి, కిడ్నీ క్యాన్సర్ అని, నాలుక క్యాన్సర్ అని, టంగ్ క్యాన్సర్ అని, థ్రోట్ క్యాన్సర్ అని, బ్రెయిన్ క్యాన్సర్ అని, బ్రెయిన్ లో క్యాన్సర్ ట్యూమర్స్ అని, ఓ నా తండ్రి, క్యాన్సర్ అనేది ఎన్నో రకాలుగా మనుషుల్ని ఈరోజు నాశనం చేస్తూ ఉంది దేవా. దాని చేతుల్లో బలెగుతున్న వాడిని, ఈ జబ్బులన్నింటిలో బాధపడుతున్న వారిని దర్శించవా. మోకాళ్ళ నొప్పుల బాధ చేత కొంతమంది అయితే మోకాళ్ళ నొప్పుల బాధ తట్టుకోలేక దేవుడా నన్ను తీసుకొని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు దేవా. ఈ శరీర రోగాల చేత ఈ రోగాల బారిన పడలేక ఈ బాధ తట్టుకోలేక కొంతమంది అలమటిస్తున్న వాళ్ళు ఉన్నారు దేవా. దేవా మా ప్రాణమును తీసుకోరాదా అని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు దేవా. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ శరీర రోగముల చేత, ఈ శరీర బలహీనతల చేత కొంతమంది అయితే నా ప్రభువా కంటి సమస్యతో, ముక్కు సమస్యతో, నాలుక సమస్యతో, చెవుల సమస్యతో, పంటి సమస్యతో, చర్మ రోగాలతో కొంతమంది అయితే నాయన చెప్పుకోలేని జబ్బులతో, గర్భసంచి సమస్యతో కొంతమంది నా ప్రభువా, ఋతుక్రమ సమస్యలతో కొంతమంది నా ప్రభువా, చెప్పుకోలేని బాధ, బయటికి చెప్పుకోలేని బాధలతో అల్లాడిపోతున్నా. ఓ తండ్రి, నీ పాదాలు పట్టుకుంటున్నాం, దర్శించండి దేవా. ఈ శుక్రవారం ఈ ప్రార్థనలో సిలువలో మా అందరి పాపముల మోయిటకు నువ్వు ప్రాణం పెట్టిన వేళ, శుక్రవారపు వేళ నీ రక్తము చేత సర్వ మానవ జాతికి విమోచన కలిగించిన దినం, నీ బిడ్డలైనటువంటి వారు, నీ రక్షణ ఎరిగినోళ్ళు ఎరగనోళ్ళు కూడా రోగులుగా ఉన్న వాళ్ళకు స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నా. పాపం వలన వచ్చిందో, శాపం వలన వచ్చిందో, పొరపాటు క్రియల వలన వచ్చిందో, పరీక్షకు వచ్చిందో, పైకెత్తడానికి వచ్చిందో, ఎందు నిమిత్తం దాన్ని అనుమతించావో, జబ్బుని, బలహీనత, రోగాన్ని స్వస్థపరచు తండ్రి. కాళ్ళు చేతులలో మంటల చేత బాధపడుతున్న బిడ్డలు, గాయాలై తగ్గక బాధపడుతున్న బిడ్డలు, చిన్న చిన్న గాయాలే పెద్ద వ్రణాలై బాధపడుతున్నటువంటి బిడ్డలు దేవా దర్శించవా. మెడ సమస్య చేత, నెక్ ప్రాబ్లం చేత కాళ్ళు విరిగినోళ్ళు, చేతులు విరిగినోళ్ళు నా ప్రభువా, షోల్డర్ బోన్స్ విరిగినోళ్ళు, ప్రకటెముకలు విరిగినోళ్ళు, జ్వరాల చేత, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, మళ్ళా కొత్తగా కరోనా మళ్ళా రీస్టార్ట్ అవుతుంది, ఏ జ్వరాల చేత శోధించబడుతున్నారో, ఊపిరితిత్తుల సమస్యల చేత, నెమ్ము సమస్య చేత, టీబీ సమస్య చేత, హెచ్ఐవి పాజిటివ్ బలహీనత చేత బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత ప్రసాదించవా దేవా, స్వస్థత నివవా దేవా, బాగు చే దేవా, బాగు చే దేవా, బాగు చే దేవా. మా ప్రార్థన విని ఎంతోమందిని ముట్టావుగయ్యా, మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చావుగయ్యా. మేమంతా ఏకమై ప్రార్థిస్తున్నాం దేవా, నీ బిడ్డలు నీకోసం బ్రతకాలని ఆశపడుతున్నారు దేవా. నువ్వు స్వస్థపరిస్తే నీ చిత్తము చేయాలని, ఇక శేష జీవితం అంతా నీలో ఖర్చు చేయాలని మిగులు ఆశతో ఉన్నారయ్యా.
బిడ్డలను బాగు చేయి ప్రభా. చిన్న చిన్న పిల్లలకు, యవనస్తులైన బిడ్డలకు షుగర్ అని చెబుతున్నారు ప్రభా, బీపీ అని చెబుతున్నారు ప్రభా. అయ్యో ఒకప్పుడు వృద్ధులకే అనుకున్నాం నాయన, ఇప్పుడు పసి బిడ్డలకు కూడా షుగర్ అంటారు ఆయన. పొత్తిళ్లలో పసికందుల్ని తీసుకొస్తున్నారు దేవా, అన్నా షుగర్ అంటన్నా, షుగర్ అంటన్నా అని. నా తండ్రి, ఈ పసికందుగా ఉన్నప్పుడే వాడికి షుగర్, ఇక వాడు పెరిగి పెద్దవాడు అవుతూ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడో కదా. కాబట్టి ఆ షుగర్ యొక్క బలహీనత, తీవ్రతను నాశనము చేయండి యేసు నామములో. నీ బిడ్డలకు స్వస్థత కలగాలి, స్వస్థత కలగాలి, విడుదల కలగాలి. ఈ తెగుళ్ల ప్రభావము యేసు నామములో అణిగిపోవాలి, అణిగిపోవాలి. బిడ్డల్ని కాపాడండి తండ్రి, కాపాడండి. నడుము బాధ చేత కొంతమంది, నడుము బాధ చేత కొంతమంది, కీళ్లవాతము చేత కొంతమంది, కీళ్లవాతము చేత కొంతమంది కదలలేక, మెదలలేక, పనులు చేసుకోలేక, కనీసం వాష్రూంలోకి వెళ్తే కూర్చొని లేవలేక ఏడ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎవ్వరికి చెప్పుకోలేక, నా గతి ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉందని చెప్పుకోలేక అల్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఓ తండ్రి, ఓ తండ్రి, నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాం దేవా, బిడ్డల్ని స్వస్థపరచండి. ఆశ్చర్యకరమైన విడుదల వారు పొంది సాక్ష్యం ఇవ్వడానికి సహాయము చేయండి, సాక్ష్యములు పంపడానికి సహాయము చేయండి. విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నాం. గొడ్రాలని సమాజంలో చిన్న చూపు చూస్తారు. ఎన్ని సంపదలు ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, సంతానవతి కాని స్త్రీని చిన్న చూపు చూస్తుంది సభ్య సమాజం. నా ప్రభువా, ఎంతమంది గర్భఫలం లేక అల్లాడుతున్నారు అయ్యా. ఎంతోమందికి నాయన ప్రార్థించినప్పుడు ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు చేశావు కదా, గొప్ప కార్యాలు చేశావు కదా. ఎంతోమందిని సంతానవతులను చేశావు కదా, తల్లులను చేశావు కదా తండ్రి. వారి గర్భములను పండించావు కదా దేవా, పిల్లలనిచ్చావు కదయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు, లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, తర్వాత కలవబోతున్న వాళ్ళు కావచ్చు, బిడ్డలు నా ప్రభా లైవ్లో యాడ్ అవ్వబోతున్న వాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు, ఎవరు ఏ సమస్యతో అల్లాడుతున్నారు, వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. దయచేసి వారి గర్భములను ముట్టండి, వారి గర్భములకు నాయన దోషములు తొలగించి యేసు నామములో వారికి శ్రేష్ట ఫలము కలుగునట్లు కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు నా ప్రభువా ఎదిగిన పిల్లలుగా ఉండి వారికి వివాహాలుగాక అల్లాడిపోతున్న తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు అంటుంటే అమ్మాయికి ఈడిమించిపోతుంది పెళ్లి చేయవా, అబ్బాయికి ఈడిమించిపోతుంది పెళ్లి చేయవా అంటే ఏ సంబంధాలు దొరక్క, సరైన సంబంధాలు ముందుకు రాక తల్లిదండ్రులు కన్నీళ్ళే అన్నపానాలుగా బాధపడుతున్న వాళ్ళు, బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు దేవా. తిన్నా తినకపోయినా ఇబ్బంది లేదు, బిడ్డలు గట్టెక్కితే అంతే చాలు అవమానం కలగకుండా అని బిడ్డల జీవితాలు ఆశీర్వదించబడాలని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు దేవా. ఎదుగుతున్న పిల్లలకు వివాహాలు కాక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రుల కన్నీరు తుడువు దేవా. వారికి మంచి సంబంధములు దొరికి వివాహాలు జరగడానికి సహాయం చేయండి అయ్యా. కొంతమంది నా ప్రభువ మరి పొరపాటు అడుగుల్లో ఉండి పిల్లలు మాట వినక ప్రేమ వివాహాలు చేసుకుంటున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులకు క్షోభకు గురి చేస్తున్నారు. కొంతమంది వచ్చి చెబుతారు, నా కూతురు నా మాట వినట్లేదన్నయ్యా, ఎవరు అబ్బాయిని ప్రేమించింది, నా కొడుకు నా మాట వినట్లేదు, ఎవరు అమ్మాయిని ప్రేమించాడు, వాడి మీద చాలా ఆశలు పెట్టుకున్నాం కానీ వాడు మాకు అన్యాయం చేస్తున్నాడు, వాడు ఎంపిక చేసుకున్న వ్యక్తి మంచిదైతే పర్వాలేదు, మంచివాడైతే పర్వాలేదు, కానీ పోయి 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 దుర్మార్గుణ్ణి, దుర్మార్గురాల్ని ఎంపిక చేసుకుంటున్నారు అని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు దేవా. ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, తమ పిల్లలు దారి తప్పి తిరుగుతున్న పరిస్థితుల్లోంచి వారి పిల్లల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నా. మా బిడ్డలందరినీ దయచేసి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నా. తల్లిదండ్రులను క్షోభ పెట్టడం నాకు దీవెన కాదు అని పిల్లల్లో పరివర్తన కలిగి మార్పు చెందడానికి వారిని ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నా దేవా. కనికరించవా, తల్లిదండ్రుల కన్నీరు తుడవవా. కొంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, కష్టపడి చదివాడు కానీ జాబు లేదన్నయ్యా, కష్టపడి చదివింది కానీ జాబ్ రాలేదన్నయ్యా అని కొంతమంది ఏడిస్తే, కొంతమంది కష్టపడి చదివి ఎగ్జామ్ రాసింది కానీ క్వాలిఫై కాలేదు, ఒక మార్కులో పోయింది, రెండు మార్కుల్లో పోయింది, మూడు మార్కుల్లో పోయింది అని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వారు కూడా నజరే ఇడగు యేసు నామంలో సమాధానం కలుగునుగాక. ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలు గొప్ప విజయాలు దయచేయండి. ఏ చిన్నోడు కూడా ఏడవకూడదు ప్రభువా. ఈ పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు కొంతమంది పిల్లలు అమాయకంగా పోయి ఆత్మహత్యలు చేసుకోబోతారు దేవా.
పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు కొంతమంది ఉసరుసర ప్రాణం తీసుకోవడానికి ట్రై చేస్తారు దేవా. ఓ పిల్లల్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవడానికి తల్లిదండ్రులకు జ్ఞానము దయచేయండి. పిల్లలు అలాంటి తొందరపాటు ఆలోచనలు చేయకుండా వారిని కంట్రోల్ చేయండి. వారి మనసుని సావు వైపు ఆకర్షించే సాతాను దురాత్మ దయ్యాల క్రియలు ఏస్తున్నాములు బంధిస్తున్నాం. పసిబిడ్డల్ని కాపాడండి దేవ, కృప చూపండి. అలాగే కొంతమంది కుటుంబాల్లో కొట్లాటలై భార్యాభర్తలు విడిపోయిన స్థితిలో, కొంతమంది అక్రమ సంబంధాలకు అలవాటు పడిపోయి భర్త ఒక పెళ్లి చేసుకుంటే భార్య మరో పెళ్లి చేసుకుంటే పిల్లలు తల్లిదండ్రి ఇద్దరు బ్రతికుండి కూడా అనాథలుగా బ్రతుకుతున్న పిల్లలు ఉన్నారు దేవా. భర్త ఒక పెళ్లి చేసుకున్నాడు, నానా నీ తండ్రి దగ్గరికి పోతే ఆయన చేసుకున్న రెండవ భార్య పిల్లల్ని తరిమినప్పుడు అక్కడ ఆదరణ లేదని తెలిసి అమ్మా అని అమ్మ దగ్గరికి పోతే, అమ్మను చేసుకున్నవాడు తరిమితే జన్మనిచ్చిన అమ్మ నాన్న ఇద్దరు కళ్ళ ముందు ఉన్నా కూడా వాళ్ళ ప్రేమకు నోచుకునే స్థితిలో అందరూ ఉన్న అనాథల్లాగా బ్రతుకుతున్న పిల్లలు ముసలోళ్ళ దగ్గర చేరి టయానికి తిండి తిని తినక వస్త్రం ఉండి లేక తల్లిదండ్రులు బతికున్న అనాథలు కొంతమంది, తల్లిదండ్రులు లేక అనాథలు కొంతమంది. బంధుత్వాలు ఎంత ఉన్నా, బంధువులు అనబడిన వాళ్ళు ఎందరు ఉన్నా, అమ్మా నాన్న చూపే ప్రేమ ఎవరు చూపరు కదా దేవా. నీ తర్వాత అంత ప్రేమ చూపేది అమ్మా నానే కదా తండ్రి. ఏ బాధ వచ్చినా అమ్మ అయితే ఈజీగా చెప్పుకోగలుగుతాం, ఏ బాధ వచ్చినా నాన్న అయితే నాన్న అని చెప్పుకోగలుగుతాం. వాళ్ళిద్దరూ లేనప్పుడు ఎవరికి చెప్పుకుంటాం? ఎవరికైనా చెప్పబోతే విసుక్కుంటారు లేవా? తల్లిదండ్రిని కోల్పోయిన పిల్లల అరణ్య రోదన, నా తండ్రి దయచేసి దిక్కులేని అనాథలుగా ఉన్న బిడ్డలను ఆదుకోవా, వారిని ఆదరించవా. దిక్కులేని వారికి నేనే దిక్కన్నావు కదయ్యా, వారికి నేనే తల్లిని నేనే తండ్రిని. వారిని ఎవ్వడు బాధ పెట్టకూడదు. వారు ఏ విధము చేతనైనా నీ వలన బాధ నుండి నాకు మొర్ర పెడితే నిశ్చయముగా నేను వారి మొర్రను విందును అని నువ్వు సెలవిచ్చావు కదా దేవా. తల్లిదండ్రులు లేని అనాథలకు మేమేదన్నా ఎప్పుడన్నా ఎన్నడన్నా ఎక్కడన్నా పొరపాటు చేస్తుంటే అన్యాయం చేస్తుంటే ముందు మమ్మల్ని క్షమించు. మేమెవరికి అట్టి చర్యలు చేయకుండా కాపాడు. దిక్కులేని వారిని ఆదరించడానికి మాకు సహాయం వచ్చి. అలాగే అనేక మంది దిక్కులేని పిల్లలు ఉన్నారు. చిరుచిరు ప్రాయాల్లో యవనస్తుల స్థితిలో ఉండగానే భర్తల్ని కోల్పోయి నిండు జీవితం ఏకాకుల్లా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. నాయన, కని పెంచి చెట్టంత పెంచిన తర్వాత వాళ్ళకి భార్యలు భర్తలు వచ్చి వాళ్ళ కుటుంబాలు కట్టుకున్న తర్వాత వృద్ధుల్ని బయటికి నెట్టినటువంటి పిల్లలు ఉన్నారు. కన్నవారు చాలామంది ఉండి కూడా వృద్ధ అనాథలు ఉన్నారు ప్రభువా, వృద్ధ అనాథలు ఉన్నారు. వీరందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నా శుక్రవారం వేళ. అందరూ ఉన్నా సరే ఎవరు పట్టించుకోరు. అమ్మా తిన్నావా అనేవాడు ఉండడు, నానా తిన్నావా అనేవాడు ఉండడు, ఏందలా ఉన్నావని ఒక్క మాట పలకరించేవాడు ఉండడు. ఓ తండ్రి, ఆ స్థితిలో వృద్ధులైన వారి గుండెల్లో ఎంతో వేదన ఉంటుంది. నా సమస్తము వారే అనుకొని నేను పెంచాను, నా బ్రతుకంతా వాళ్ళకి దారపోసాను, వాళ్ళకి దారపోసాను. ఈరోజు కాటికి కాలు చాచుకున్న ఈ దశలో నువ్వు ఎలా ఉన్నావు అని అడిగే స్థితిలో నా బిడ్డ లేడు, నా కూతురు లేదు, నా కొడుకు లేడు అని ఏడ్చే తల్లిదండ్రులు కోకొల్లలు తండ్రి. ఈ స్థితిలో ఉన్నవారిని సహా ఆదరించవా, పిల్లలకు తల్లిదండ్రుల మీద మమకారం పుట్టించవా, అందరూ ఉన్న అనాథలను దయచేసి ఆదుకోవా, ఎవరు లేని అనాథలను ఆదుకోవా, విధవరాండ్రను పోషించవా, వృద్ధులను ఆదరించవా, వికలాంగులై కళ్ళు లేని వాళ్ళు, చెవి లేని వాళ్ళు, వినికిడి లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, అవిటితనంతో బాధపడుతున్న వాళ్ళు, అయ్యో వికలాంగులు దేవా, వీళ్ళని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవా. కాసేపు కళ్ళు మూసుకుంటే మాకు అంధకారం, కానీ కళ్ళు లేని వాళ్ళకి ఎప్పటికీ కనపడదు కదయ్యా, ఎప్పటికీ కనపడదు కదా, వెలుగు చూడలేరు కదా వాళ్ళు, కనీసం తమ రూపాన్ని వాళ్ళు చూసుకోలేదు, వాళ్ళ కంచంలో ఏముందో వాళ్ళకి తెలియదు.
మేమైతే అన్ని చూసుకొని చూసుకొని తింటాము, కానీ కళ్ళు లేని వాళ్ళకి ఏం తింటున్నారో కూడా తెలియదు కదయ్యా. వికలాంగులను జ్ఞాపకం చేసుకోయ్యా అయ్యా, వారిని పోషించయ్యా, వారికి మంచి జీవితాలు అయ్యా, వారిని బాగు చేయ్యా, వారి అవయవాలు బాగు చేయదేవా. ఎంతో మందిని బాగు చేసావుగా యేసయ్యా, బాగు చేయదేవా. వారు స్వస్థత పొందినట్లు మాకు విశ్వాస బలం ఇచ్చి మేము ప్రార్థన చేయడానికి కూడా మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వయ్యా. గొప్ప కార్యాలు చేయయ్యా, స్వస్థతలు, సూచక్రియలు, మాతృకార్యాలు చేయాల్సిందే దేవా, నువ్వు చేయాల్సిందే దేవా. నీ పిల్లలను కనికరించి చేయయ్యా, నువ్వు దేవుడు అని నిరూపించుకోవటానికి కాదు, నువ్వు కనికర సంపన్నుడు కాబట్టి చెయ్యయ్యా. నీ బిడ్డల దీనస్థితిని చూసి బాగు చేయయ్యా. కొంతమంది దురాత్మ పీడితులై బాధపడుతున్న వారు ఉన్నారు, వారికి విడుదల అయ్యా. ఆ దయ్యాల శోధన నుంచి చేతబడి చిల్లంగి మాంత్రిక విద్యల ప్రయోగం, వారి మీద జరిగిన ప్రయోగం యేసు నామములో నాశనమగునుగాక, నాశనమగునుగాక. వారి మీద జరిగిన మంత్ర ప్రయోగాలు, మాంత్రిక విద్యల ప్రయోగాలు యేసు నామములో నాశనమగునుగాక, నాశనమగునుగాక. దురాత్మ పిశాచి బంధకాలు అవి కట్టిన కట్లు ప్రజల మీద నుండి తెగిపోవునుగాక. బిడ్డలు విడిపించండి ప్రభు. యవనస్తులు యవనస్తులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి, విచ్చలవిడి లైంగిక పాపాలకు అలవాటు పడిపోయి, త్రాగుడుకు అలవాటు పడిపోయి, గంజాయికి అలవాటు పడిపోయి, మొన్న నా ప్రభు చూశాం మేము నాయన, మంచి ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు ఖండ ఖండాలుగా నాయన నరికేసిన పరిస్థితి ప్రభు. గంజాయి గంజాయి అలవాటును బట్టి ఈరోజు యవనస్తులు యవనస్తులు చిన్న చిన్న వయసుల్లోనే వీటికి బానిసలైపోతున్నారు. ఓ తండ్రి, నువ్వు జోక్యం చేసుకో. సైతానుగాడు ఎంతవరకు చెలరేగాలి, దెయ్యంగాడు ఎంతవరకు చెలరేగాలి, వాడు ఎంతవరకు మనుషులకు గాలాలు తగిలించి వేలాడదీయాలి, వాడు ఎంతకాలం వాడి వలకు బలులర్పించాలి, వాడి కార్యాలన్నీ భగ్నపరచబడాలి, వాడి కార్యాలన్నీ నిర్వీర్యం కావాలి, వాడి దురాత్మలు అంధకార శక్తులు వాడి దయ్యపు కార్యాలన్నీ నాశనమైపోవాలి. భూమి మీద నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలంగా జరగాలి. దేవుని ఆత్మ రమ్ము, దేవుని ఆత్మ రమ్ము, దేవుని ఆత్మ రమ్ము. ఇదిగో మేము ఏకమై అడుగుతున్నాం, రా యేసు నామములో, రా భూమి మీదికి, రా ప్రజల్లోకి, రా అన్య జనుల మీదికి, రా దేవుని ఆత్మ, రా దేవుని పరిశుద్ధాత్మ, రా యేసు నామములోనే దిగిరా ప్రజల మీదికి, రా ప్రజల మీదికి, రా ప్రజలను దర్శించు, ప్రజలను రక్షించు, ప్రజలను సాతాను కట్లల నుండి విడిపించు, దుర్నీతి బంధకాల్లోంచి విడిపించు, దుర్బోధలలోంచి విడిపించు, సర్వసత్యములోకి నడిపించు, దేవుని ఆత్మ సహాయము చేయి. యేసు నామములోనే, యేసు నామములోనే రా. క్రైస్తవ కుటుంబాల్లో తగాదులు పెడుతున్న దయ్యాలను బంధించు, అన్యజనుల్లో అల్లర్లు సృష్టిస్తున్న దయ్యాలను బంధించు, కోర్టుల పాలు చేసి, కేసుల పాలు చేసి, జైళ్ల పాలు చేసి, వేలాది మంది లక్షలాది మంది జైళ్లలో ఖైదీలుగా మ్రగ్గుతున్నారు, బతికున్నారన్న పేరే గాని జీవశవాలుగా అల్లాడిపోతున్న స్థితిలో అనేకులు ఉన్నారు. వారికి పరివర్తన కలిగించు, మారు మనసు కలిగించి వారికి బంధకాల్లోంచి విడుదల దయచేయి. బయటికి వచ్చినప్పుడు వారు నిరంకుశులై మళ్ళా వెచ్చదివిడిగా బతకకుండా వాళ్ళు నిన్ను నమ్ముకొని క్రమమైన భక్తిలో బతకడానికి సహాయం చేయి. ప్రజలను విమోచించవా తండ్రి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను దర్శించవా, కోర్టు కేసులలో ఉన్నవారికి పరిష్కారం అని ఇవ్వవా అయ్యా. భయం గుప్పెట్లో బతుకుతున్న వాళ్ళు, ఏ సమస్యలతో నలుగుతూ శత్రు బెదిరింపులతో అల్లాడుతున్న వారు విడుదల ఇవ్వవా, సేవకులు చేస్తున్న సేవలను విస్తృతపరచవా, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం సేవకొచ్చి జీవితాలను పణంగా పెట్టి సేవకొచ్చిన సేవకులను దర్శించవా, వారికి సత్యాన్ని నేర్పించవా, వారికి ఆత్మలను ఇవ్వవా, అనేక ప్రాంతాలకు మిషనరీలను పంపవా దేవా, డేవిడ్ బ్రెయినార్డ్లను లేపవా, జిమ్ ఎలియాట్లను లేపవా, విలియం కేరీలను లేపవా, డేవిడ్ లివింగ్స్టన్లను లేపవా దేవా, దేవా
మా దినములలో కూడా గొప్ప గొప్ప భక్తులను లేపవా, మా దినములలో కూడా ఆత్మల సంపాదకులను లేపవా, మా దినములలో కూడా ఆత్మల కొరకు భారముతో నడిచేటువంటి విజ్ఞాపనకర్తలను లేపవా, మా దినములలో కూడా ఆత్మల కొరకు భారముతో నిజాయితీగా యథార్థంగా కష్టపడే నీతిమంతులైన భక్తి పనులను లేపవా. ఆత్మలు నశించిపోతున్నాయి దేవా, ఆత్మలు నశించిపోతున్నాయి దేవా, యథార్థమైన మనసు కలిగి, సంపూర్ణ సమర్పణ కలిగి, ఆత్మల భారం కలిగి, శ్రమ పడే నైజము కలిగి, త్యాగబుద్ధి కలిగి, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసేటువంటి జాన్జీ పేటం లాంటి వాళ్ళని లేపవా. నరమాంస భక్షకుల మధ్యలోకి వెళ్ళి చావటానికి కూడా తెగించిన సేవ కొరకు ఉపక్రమించినటువంటి జాన్జీ పేటన్ లాంటి వాళ్ళు లేపు, పేటన్ లాంటి వాళ్ళు లేవాలి దేవా, అదోనిరామ్ జెట్సన్ లాంటి వాళ్ళు లేవాలి, ఆయన భార్య లాంటి స్త్రీలు లేవాలి, గయోన్ లాంటి స్త్రీలు లేవాలి, ఎమీ కర్మైకల్ లాంటి స్త్రీలు లేవాలి, రమాబాయి లాంటి సేవకురాళ్ళు లేవాలి, దోర్కా లాంటి వనితలు లేవాలి, ప్రిస్కిల్ల లాంటి వనితలు లేవాలి, మగ్ధలేని మరియా లాంటి వ్యక్తులు స్త్రీలు నాయన నీ కొరకు లేవాలి. లుదియా హృదయం తెరిచిన వాడా, నా బిడ్డల హృదయాలు తెరవవా. అననీయ సప్పిరాల బుద్ధులు పోవాలి, అకుల పురిస్కిల్లాల భారం రావాలి, దేవా దయ చూపవా, దేవా దయ చూపు. క్రైస్తవ్యం మీద పడగలెత్తి బుసలు కొడుతున్న సాతాను యొక్క పడగ యేసు నామములో తొక్కబడును గాక. మతోన్మాదంతో జడలు విప్పుతున్న దురాత్మల క్రియలు యేసు నామములో నాశనమగు గాక. వారి మనోనేత్రాలు కూడా వెలిగించి ప్రజలను విమోచించు. ఈ మధ్యాహ్న కాలం మా ప్రార్థనలు గైకొన్నాం. జీవనోపాధి నిమిత్తం కష్టపడుతూ పని పాటలు చేసుకుంటున్న రైతాంగం, డైలీ కూలీ చేసే బిడ్డలకు పోషణ నీవు, రైతుకు న్యాయం చేయదేవా, రైతుకు న్యాయం చేయి. మిరప ఖరాబ్ అయిపోయిందని బాధపడుతున్న వాళ్ళకి యేసు నామములో అది తిరిగి బాగుపడి, నష్టం వచ్చింది అనుకున్నది కాస్త లాభంగా మారిపోవును గాక యేసు నామములో. రైతుకు నష్టం లేకుండా చేయదేవా. ఉద్యోగ ప్రయత్నం ఉన్న సఫలత దయచే, వ్యాపారాల్లో ఉన్న వారికి అభివృద్ధి దయచి. మీ పిల్లలందరూ కూడా దీవించబడాలి, మీ నిరగని ప్రజలు సహా నిన్ను తెలుసుకొని రక్షించబడాలి, దీవించబడాలి. అద్దెళ్లలో అల్లాడుతున్న వారికి స్వంత గృహాలు దయచేయి తండ్రి, నిలవరమైన నివాసాలు నీ కృపతో అనుగ్రహించు దేవా. కనీసం ఇల్లు గడవని స్థితిలో ఉన్న వారికి పోషణ దయచేయి. క్రైస్తవ సంఘాల్లో ఉన్న అబద్ధ బోధ దుర్బోధ తొలగించి సత్యబోధ స్థాపించు. యథార్థవంతులై సేవ చేస్తున్న దైవజనుల మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తూ దుమ్మెత్తి పోస్తున్నటువంటి భ్రష్టమోకం అరికట్టు దేవా. ఆ మనసు వారిలో నుండి తీసివే, వారిని శోధిస్తున్న దయ్యములను వెళ్ళగొట్టు, వారిని బాగుచేయదేవా, బాగుచేయదేవా, స్వస్థపరచుదేవా. వారు సహా ప్రకటించేవారుగా, నిన్ను ప్రచురపరిచేవారుగా సత్యంలోనికి వచ్చినట్లు వారి మనోనేత్రాలు కూడా వెలిగించు. సాటి సేవకుని మీద ప్రేమాభిమానాలే తప్ప ద్వేషము, వైరము, అసూయ మొదలైనటువంటి శరీర కార్యములు ఏవి కూడా సేవకుల్లో ఉండకుండా నిర్మూలపరచు. ఈ మధ్యాహ్న కాలం మా ప్రార్థన గైకున్నాం. ఇక్కడున్న బిడ్డలు ఎవరెవరు ఏ సమస్యలో, ఏ బాధలో ఉన్నారో వారి సమస్యలన్నిటికీ పరిష్కారం ఇవ్వు. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు ఏ ప్రయత్నాల్లో ఉన్నారో నీ చిత్తానుసారమైన ప్రతి ప్రయత్నం సఫలపరచు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా నువ్వు జరిగిస్తున్న సేవా పరిచర్యను విస్తృతపరచు. నాయన ఈ పరిచర్యను ఇలాగా శాఖోపశాఖలుగా చేశావు, అనేక ప్రాంతాల్లో సంఘ నిర్మాణాలు జరిగించావు, ఇంకా అనేక మంది దైవజనులను ఇప్పుడు సిద్ధపరుస్తున్నావు, సెమినార్స్ మొదలు పెట్టావు. ఐదు రోజులు జరిగినట్టుంది నాయన, ఇక మిగిలిన రోజులు కూడా కంప్లీట్ చేసి గొప్ప దైవ జనాంగం రెడీ అయ్యి లైన్లోకి వెళ్ళాలి ప్రభువా. అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి అన్ని జనులని తట్టు త్రిప్పునట్లుగా కృపచూపమని ప్రార్థన చేస్తున్నాను.
దైవ జనాంగంగా సిద్ధపడుతున్న వారు ఏ ఒక్కరూ కూడా వేస్ట్ సరుగ్గా ఉండకూడదు. ప్రతి గుండెలో భారాన్ని నింపు. వారికి ఉపదేశించేటప్పుడు నాకు కూడా నీ అభిషేకం ఇవ్వు. అవసరమైన సంగతులే తప్ప అనవసరమైన ఒక్క మాట ఎన్నడూ నా నోట రాకుండా కంట్రోల్ చేయి. దేవా కృప చూపు. నా సాటి సేవకులు, ఇతర మినిస్ట్రీస్లో ఉన్న సేవకులను కాపాడు. అయ్యా దుర్బోధలో ఉన్నవారికి సత్యస్థాపన జరిగించి సత్యంలోకి నడిపించు. సత్యంలో ఉన్నవారిని స్థిరపరచున్నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో ఈ మధ్యాహ్నపు వేళ ప్రార్థన నూనె తెచ్చుకున్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్న తెచ్చిన నూనెని శక్తితో నింపు ప్రభువా. వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. బిడ్డలు అందరూ వారి నేమ్స్ రాసిచ్చారు, వారి కుటుంబాల పేర్లు రాసిచ్చారు. నీ సన్నిధిలో నీ సముఖంలో ఉన్నాయి, అవన్నీ జ్ఞాపకం చేసుకోయా. ఎంతమంది మరి నా బాధ్యత మరి నాకు నాకు నువ్వు అప్పగించిన బాధ్యతలో వారు ఉన్నారు, ఎంతమందికి నేను బాధ్యుడిని బాధ్యత కలిగి ఉండాలో మీరే తేల్చుకోండి అన్నప్పుడు అనేక మంది వారి యొక్క సిద్ధపాటును తెలియజేస్తూ వారి డీటెయిల్స్ అన్నీ నాకు ఇచ్చారు. జ్ఞాపకం చేసుకుని వారందరి పక్షంగా సంఘం అంతా కలిసి మేము ప్రార్థన చేస్తున్నాం. వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలు తొలగించి వారి కుటుంబాల్లో ఆదరణ ఆశీర్వాదం దయచేయండి. వారి ఆత్మలను అంతం వరకు భద్రంగా కాపాడండి. కడమట్టుకు మా విశ్వాసాన్ని నీ కృపలో స్థిరపరచమని అయ్యా మమ్మల్ని ముందుకు నడిపించమని ఈ ప్రార్థన అంతా నీ పాదాల చెంతకు చేర్చుకొని మాకు జవాబిచ్చావని నమ్ముతున్నాం. మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కాపుదలేదు. దైవజనుల కుటుంబ సాక్ష్యాలు కాపాడు, దైవజనుల పిల్లల్ని కాపాడు, దైవజనురాండ్రని కాపాడు. సేవకుల కుటుంబాల్లో సమాధానము దయచేయి, కుటుంబ ప్రార్థనలు దయచేయి. నీకు వందనాలు చెల్లిస్తూ ఎటు వెళ్ళినా ఎటు జర్నీ చేసినా సేవకులకు ఏ కీడు కలగకుండా కాపాడు. ఇప్పుడు కూటాలు జరుపుకుంటున్న సేవకుల కూటాలు కూడా సఫలం కావాలి, ఆత్మ రక్షణ కార్యాలు జరగాలి, అన్ని జనులకు సువార్త అందాలి. డినామినేషన్ భేదం లేకుండా యథార్థ హృదయంతో సువార్త ప్రకటిస్తున్న ప్రతి స్థలంలోనూ అది సఫలత పొందాలి అని ప్రార్థన చేస్తున్నాం. కార్యం వచ్చే స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లి. ఒకరి మీద ఒకరు అతిశయపడే తత్వం దైవ జనాంగంలో తొలగించి ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకునే దీన మనస్సు మా అందరికీ దయచేయమ. సేవకుల మధ్య సమాధానం కలుగునుగాక, ఐక్యత కలుగునుగాక. పరిచారకుల మధ్య, విశ్వాసుల మధ్య సమాధానం కలుగునుగాక. పరిచారకుల కుటుంబాలు కూడా దీవెన నందునుగాక. నీ దాసుడనగు నా కుటుంబము కూడా దీవెన నందునుగాక. సంఘటిత మగునుగాక. ఇక్కడున్న విశ్వాసుల కుటుంబాలు కూడా ఐక్యపరచబడునుగాక, సమాధానం పొందునుగాక, సంఘటిత మగునుగాక. కనికరించు. దూర భారంలో ఉండి మా దేశ రక్షణ కొరకు ఆయా చలిని లక్ష్య పెట్టగా, ఎండను లక్ష్య పెట్టగా, ప్రాణాలకు తెగించి శత్రు బాంబులను లక్ష్య పెట్టగా, ప్రాణాలకు తెగించి మాకు కాపలా కాస్తున్నటువంటి సైనిక గణాన్ని జ్ఞాపకం చేసుకుని వారిని సహా భద్రపరచండి. వారి కుటుంబాలను దీవించు, దేశ నాయకులను దీవించు. తగిన జ్ఞానం వారికి స్వార్థం నుండి దూరపరచు. మంచి ఆలోచనలు మంచి సహకారాలు వారికి దయచే. నీతి న్యాయములు వారిలో పెట్టు. సరైన పరిపాలన మేము పొందడానికి సహాయం చే. మతోన్మాదాన్ని అణచివేయతండి. అలాగే నా ప్రభా, చివరిగా మేమంతా కలిసి అడుగుతున్నాం, మాకు వచ్చి వెళ్ళేదానికి రోడ్లు సమస్యగా ఉన్నాయి. దయచేసి మాకు ఏదో ఒక మూల విశాలమైన రోడ్డు ఏర్పడేటట్టు దారి చూపవా. అందుకు కావలసిన సమృద్ధిని మాకు ఇవ్వవా. రోడ్డు కొనడానికి నా ప్రభా మాకు దయచూపునైనా, దయచూపునైనా. ఒక విశాలమైన రోడ్డు మాకు అవసరం దేవా. ప్రతిసారి ఇరుకైంది, ఇబ్బంది అవుతుంది దేవా ప్రజలు వెళ్ళడానికి. ఇది కూడా నీ ముందు పెట్టుకుంటున్నాం తండ్రి. ఇప్పటివరకు మేము అడిగిన ఏది నువ్వు కాదన్నా. ఈరోజు మేము ప్రశాంతంగా ప్రార్థనతో అడుగుతున్నాం దేవా. మేము వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఫ్రీగా రావడానికి, ఫ్రీగా వెళ్ళడానికి మాకు అనుకూలంగా ఒక రోడ్డును మాకు పెద్ద రోడ్డు ఇవ్వవా, విశాలమైన రోడ్డు ఇవ్వవా. నాయన నువ్వు ఏ మూల అది ఓపెన్ చేస్తావు నీ చిత్తం నాయన. కృప చూపమని, త్రోవ చూపమని నీ పాదాలు పట్టుకొని ఎక్కడెక్కడ సంఘాలు ఇచ్చావో, ఇంకా ఎక్కడెక్కడ ఇవ్వబోతున్నావో నాయన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉజ్జీవజ్వాల రగలాలి. ఇతర భాషలు మాట్లాడే ప్రజల మధ్యలో కూడా ఉజ్జీవజ్వాల రగలాలి. నీ దాసుండగు నా ద్వారా నువ్వు ఇచ్చిన పాట, మాట, పుస్తకం సమస్తము కూడా జీవ సహితములై నా ద్వారా, నా బిడ్డల ద్వారా, సాటి సేవకుల ద్వారా, ప్రజల్లోకి నువ్వు పంపించిన ప్రతిదీ కూడా జీవ సహితమే. అనేక ఆత్మలు రక్షింపబడినట్లు సహాయం వచ్చి అన్ని జనులు ఇతడు తిప్పబడటకు సహాయం వచ్చి
ఎంతమంది దీన్ని షేర్ చేస్తున్నారు, అనేకులకు పంపిణీ చేస్తున్నారు, ఎంతమంది ఈ పరిచర్యలో వారి వంతుగా పోరాడుతున్నారో వారు యేసు నామంలో దీవించబడుతురుగాక. అన్ని విషయాల్లో వారికి సమాధానం కలుగునుగాక. అలాగే కామెంట్స్ రూపంలో వారి సమస్యలు చెప్పుకుంటున్న వారికి జ్ఞాపకం చేసుకొని వారి సమస్యలకు పరిష్కారము యేసు నామంలో కలుగునుగాక. వారి సాక్ష్యాలు చెప్పాలి, సాక్ష్యాలు చెప్పాలి, సాక్ష్యాలు చెప్పాలి. ఇంకా అనేక ఆత్మలు రక్షణలోకి రావాలి, రక్షణలోకి రావాలి. ప్రార్థన కొన్ని జవాబు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మనవులన్నీ మీ పాదములకు సమర్పించి విశ్వాసమును బట్టి జవాబు పొందామని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మా దేశ ప్రజలుగా ఉండి మా బిడ్డలు దూరదేశాల్లోకి వెళ్ళి కష్టపడి ఉపాధి చేస్తున్నారు, వారందరూ కూడా నీ కాపుదల్లో భద్రంగా ఉండాలి. ఇంకా పై పై మెట్లకు వెళ్ళాలి. వెళ్ళిన ప్రతి ఒక్కరూ మిషనరీ పరిచయం దృష్టిలో పెట్టుకొని సేవకులకు సహకారంగా అనేక అన్ని జిల్ల ప్రాంతాల్లోకి దైవ జనాంగం లేచి వెళ్ళి సేవ చేయడానికి అనుకూలంగా వారి కష్టార్జితంలో నుండి తోడ్పాటును సపోర్ట్ చేయడానికి కూడా మా సహోదరులకు సహోదరులకు కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాం. మిషనరీ పరిచర్యకు ఏ సంఘము పిడికిళ్ళి విప్పుతుందో అది దీవెన నొందిన సంఘము, అది అపోస్తలిక సంఘము. మిషనరీలు అనగా అనేక మంది దైవజనులు లేచి అన్ని జనుల మధ్యలోనికి వెళ్ళడానికి ఏ సంఘము సపోర్ట్ చేస్తుందో అది నిజముగా దీవించబడిన సంఘం అని ఆస్వాల్డ్ జే స్మిత్ గారు అన్నాడు తండ్రి. అయ్యా, మిషనరీలను లేపని సంఘం, అనేక ప్రాంతాలకు దైవజనులను సిద్ధపరిచి పంపని సంఘము మృత సంఘమే అన్నాడు నాయన. అనేక మంది దైవ జనాంగాన్ని సిద్ధపరిచి పంపి వారికి సపోర్ట్గా నిలిచిన సంఘమే జీవము గల సంఘం అన్నాడు నాయన. సువార్త కొరకు ధనము వెచ్చించని సంఘము జీవించిన సంఘము కాదు అన్నాడు. కాబట్టి నాయన, మా సంఘములో ఇప్పటికే కొంతమందిని లేపాం. దాదాపు 100 నుంచి 125 ప్రాంతాలకు విస్తరింపజేశావు. మనం కూడా మరో 11 మందిని సిద్ధపరిచావు. ఇంకా అనేక మంది నేర్చుకుంటున్నారు, లేవాలి నాయన. అన్ని ప్రాంతాలకు వ్యాపించాలి, దూర ప్రాంతాలకు సహా వెళ్ళాలి. అవసరమైతే కుటుంబాలతో సహా అక్కడికి షిఫ్ట్ అయ్యి పౌలులాగా కష్టపడి డేరాలు గుట్టి పౌలు ప్రకటించినట్టుగా అవసరమైతే అక్కడికి వెళ్ళి కష్టపడి పనిచేసుకుంటానైనా సరే సేవకు నడుం కట్టాలి. నీ నామం ఎరగని చోట్ల సువార్త ప్రచురపరచాలి. అన్ని జన రక్షణలోకి నడిపించాలి. అలాంటి యోధులు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో లేవాలి, అన్ని సంఘాల్లోంచి లేవాలి. తీతులు, తిమోతిలు, యఫప్రాలు, యఫప్రదితులు లేవాలి యేసు నామములో. పౌలు, బర్నబాలు లేవాలి యేసు నామములో. యేసు నామమును విడుచున్నాం తండ్రి. ప్రార్థన విన్న దేవునికి మనసారా స్తోత్రాలు చెబుదామా.